아, 그래 나. 네가 일단 అసలు మనం గెలవంగానే మీరు గెలిపించినందుకు మీ అందరు సాధనతో గెలిచిన గతంలో ఎండిపోయిన కౌన్సిలర్గా మీకు అన్నీ కూడా మోరే కానీ శిశురుడు పోసిన గుడికి రేకులే కానీ బతుకమ్మకి మోరే బిల్లలు కానీ వేసినాము. ఇంకా దాదాపు మనకు అన్ని వార్డుల కన్నా మనది హైయెస్ట్ అన్ని వార్డులకు టీడీపీ కౌన్సిలర్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 50 లక్షల వరకు పెడితే జీవో అన్న మనం అందరం ఇండిపెండెంట్ కౌన్సిలర్ నిలబడి జీవోలో ఉన్నందుకు 150 లక్షల వరకు పెట్టిండు. వంద కరెంటు కోడ్ ఒకసారి వేయించినాం. రోడ్డే కానీ బోరే కానీ వీధి దీపాలే కానీ ఇంటింటికి రేషన్ కార్డు పింఛని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం. ఇంకా మన ఎవరికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా కానీ నా వ్యక్తిగతంగా నేను ఏం సహాయం చేయాలో ఆ సహాయం చేసిన పోలీస్ అయినా కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ ఒక్కసారి గతంలో ఏ విధంగా అవకాశం ఇచ్చారో ఈసారి అవకాశం ఇస్తే ఆయన కూడా కంప్లీట్ వర్క్ చేద్దాం. గతంలోనే మాది 27 వార్డు. గతంలోనే పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ కౌన్సిలర్ పోటీ చేసిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ చేసినప్పుడు మా వార్డు ప్రజలందరూ కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటాడు, మా అన్నలాగా తమ్ముళ్లాగా కొడుకులాగా ఉంటాడని జగిత్యాల పట్టణంలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 600 రూపాయలు మెజార్టీతో గెలిపించారు. గెలిపించడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా వార్డు గారి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి మేము అందరికీ అన్ని వార్డులలో 50 లక్షలు వరకు పెడితే మేము 50 లక్షల దాకా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మోర్లు, మీటర్ రోడ్లు చేయించుకోగలిగినాము. మరియు ఐపీడీ స్కీమ్ కింద 100 కరెంటు పోర్డులు వేయించుకొని ఇంటింటికి కూడా వీధి దీపాలు వేయించుకున్నాం. 30 లక్షలతో నల్ల నీళ్ళ పైప్లైన్ వేయించుకోగలిగినాం. ఇవే కాకుండా ఇంకా కుల సంఘ యాదవ్ సంఘ భవనం కానీ యాదవ్ల ఈ మన టెంపుల్ కాంపౌండ్ వాళ్ళే కానీ గంగమత సంఘ భవనము దానికి బోరు, మా చర్చ్ తులసిదారు చర్చ్ ఉన్నది, చర్చికి బోరు మోటారు, సొసైటీకి బోరు మోటారు. జీవన్న వ్యక్తిగతంగా ఎమ్మెల్యే నిధుల నుంచి మాకు సహకారం చేయగలిగారు. దాదాపు మా గతంలో ఎప్పుడు కూడా మా వార్డు డెవలప్ కాలేదు. ఈసారి అందరం ఐకమత్యంగా ఉన్నందుకు మమ్మల్ని జీవన్న మున్సిపల్ చైర్మన్ గారు ఇండిపెండెంట్ గెలిచినందుకు వాళ్ళందరికీ కుటుంబ సభ్యులాగా ఉన్నందుకు అందరికన్నా ఎక్కువ వాళ్ళు భద్రమై జీవనాన్ని ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒక వార్డు 27 వార్డు ప్రజలు ఎత్తనే ఒక ఎమ్మెల్యే 5 వార్డు తోటి కౌన్సిలర్లు ఒక చైర్మన్ మేడంను ఒక కౌన్సిలరే చేయవట నువ్వు చైర్మన్ మేడం అయినావా అని చైర్మన్ మేడం వాళ్ళు కూడా మాకు అందరితో భద్రమై కూడా మా యొక్క ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు చూసి అత్యధికంగా మా వార్డు 50 లక్షల రూపాయల వర్క్ పెట్టారు. 100 కరెంటు పోల్లు వేయించగలిగారు. ఇంకా కూడా దాదాపు కంప్లీట్ ఒక 70% కంప్లీట్ చేసినాం. ఇంకా టెండర్ అయ్యి మున్సిపల్ శాంక్షన్ అయ్యి ఒక 30 లక్షలు వర్క్ పెండింగ్లో ఉన్నది. దాన్ని కూడా మళ్ళీ ఈసారి ఒక మా 27 వార్డు ఇప్పుడు ప్రస్తుతం మా 25వ వార్డు ఇప్పుడు వార్డు ప్రజలందరూ సహకార అవకాశం ఇస్తే మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క మన్నలు జీవితాల్లో స్థిరస్థాయిగా వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ ఉంటానని కోరుతున్నా. ఇటీవల పేరు ధన్యవాదం అని చెప్తున్నా. అందరూ కూడా అందరి ఉత్తురు మనం ఏం పని చేసినాము. వ్యక్తిగతంగా ఎవరైనా చనిపోయినా లేని వాళ్ళు ఉంటే వాళ్లకు
కట్టెలే కానీ, నీటి సౌకర్యంపై కానీ, వ్యక్తిగతంగా టెంట్ హౌస్ సామాన్ కానీ నేను ఉండా లేకుండా చూసి వాళ్లకు నా వ్యక్తిగత సహాయం కూడా చేయగలిగిన మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ అందరు కూడా రుణం తీర్చుకున్న మళ్ళొకసారి పట్టం కట్టి పెడితే మీ అందరూ ఒక కుటుంబంలాగా, తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక మీ కుటుంబ సభ్యుల్లాగా అన్ని పిల్లలు కాపాడుకొని మీ ఎల్లవేళలా మీకు తోడు నీడలాగా ఉంటానని వార్డు ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నాను. మీరు కావాలంటే 25వ వార్డు, గతంలో మాజీ కౌన్సిలర్. మేము గతంలో మా వార్డుకి సంబంధించి 70% వరకు వర్కులన్నీ చేయగలిగాం. ఇంకా 30% వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు అవకాశం మీ అమూల్యమైన ఓటును మాకు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మాకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇంకా ఆ పనులు కూడా మొత్తం తీరుస్తానని చెప్తున్నాను మా వార్డు ప్రజలకు.